యాక్టింగ్లో లౌడ్ లౌడ్ యాక్టింగ్ ఉండొచ్చు, స్కోప్ ఉంది, బట్ స్టిల్ హీ హ్యాస్ టు బి అంటే అండర్ ప్లే చేయాలి, ఎందుకంటే పుష్ప అనేది వెరీ డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ ఎప్పుడు రైట్ హ్యాండ్ లాగే ఉండాలి. అంటే అండర్ ప్లే చేస్తూనే యూ కెన్ బి లిటిల్ లౌడ్, ఎందుకంటే మీది బేసిక్గా ఊరు కాబట్టి, ఊరు వాళ్ళకి ఊరు క్యారెక్టర్స్కి మరి అంత అమాయకత్వం ఉండదు, కొంచెం లౌడ్ వాయిస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఎంత ప్లే చేయాలో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ప్లే చేశారు. అండ్ ఇంకొకటి, సత్తిగాడి రెండు ఎకరాల పొలం ఆ సినిమాలో స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది, ట్రక్ అమ్మేస్తున్నాను నేను రాను అని చెప్పడానికి, అన్ని మాట్లాడుతున్నాను చేస్తున్నాయి ఆ వీడియోలు చేసుకో మళ్ళీ డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు, మీరు ఆయన చూసి చాలామంది కెమెరా ఎవరికైనా చెప్పాలి డైలాగ్ అంటే జస్ట్ కెమెరా చూసే చెప్పాలి, కెమెరా కళ్ళు పెట్టి మీరు అది కెమెరా చూడలే అక్కడ తల దించుకొని ట్రక్ ఆన్ చేస్తూ వద్దు రాను ఇంకా ట్రక్ అమ్మేస్తున్నా అంటారు. అంటే హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్, అంటే కొన్ని డైలాగ్స్ కెమెరాలో చూసి చెప్పాల్సిన అవసరం, చూస్తేనే ఇంకా అది పెద్ద బూత్ అయిపోతుంది, ఇంటెన్స్ కనిపించదు. అండ్ పుష్పాల్లో కూడా కొన్ని మీరు చెప్పాలని కూడా పాయింట్ స్ట్రైట్గా చెప్తూనే బట్ స్టిల్ ఐఎమ్ అండర్ యూ, నీ మంచి నేను కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పారు, ఎట్లా హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్ అంత యాక్టింగ్? ఇప్పుడు పుష్ప దగ్గరికి వచ్చేసరికి సార్ నాకు చెప్పింది ఏంటంటే, పుష్ప అనే క్యారెక్టర్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది నీకు తెలియదురా, ఆయన రియాక్షన్ కోసం నువ్వు చూడాల్సిన అవసరం లేదు. బట్ వన్ థింగ్, చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పుష్పలో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది ఫాజిల్ ఫాజిల్ గారి దగ్గర, మేము అందరం వెనకాల నుంచి ఉంటాం, సార్ అక్కడ కూర్చొని మనోడు శిఖవత్ సార్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో నేను అక్కడ ఏం చేయగలను, పోలీసే పుష్పకి లేదు, పుష్పతో ఏం మాట్లాడదు ఏం మాట్లాడదు. సో అక్కడ నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడన్నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది వెనక చేపెట్టుకొని, సో అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది జస్ట్ ఈ భుజాలు ఉంటాయి కదా లేపి, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ శిఖవతేని రియాక్ట్ అవుతారు పుష్ప అని నేను ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఇప్పుడు ఏమవుతుందో అనే ఒకటి, ఇవి రెండే అండి. సుకుమార్ సార్ నాకు చాలా బ్రీఫ్గా చెప్పింది, సో సినిమా అంతా నీ ఎక్స్ప్రెషన్ మీదనే ఉంటుందిరా, పుష్పరాజ్ ఎంతవరకు వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు అనేది నీకు చాలా దగ్గరగా తెలుస్తుంది, సో దాని మీదనే ఉంటుంది నీ క్యారెక్టర్ అంతా అని చెప్పారు. సో ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఇంకా క్లైమాక్స్లో చూస్తే శిఖవత్ గారితో ఫోన్ మాట్లాడుతూ శిఖవత్కి డబ్బులు పంపించమన్నప్పుడు ఎప్పుడు ఇలా పుష్ప ఒకరికి భయపడతారా అని నేను అనుకోలేదు అని వాయిస్ ఓవర్ వస్తుంది. అప్పట్లో కొన్ని మాంటేజ్ పడతా ఉండే, అంటే నేను నా ఫేస్లో కొంచెం కోపం ఉండడం కానీ, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి పుష్ప ఇట్లా ఏం చేస్తున్నా అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఉంటాయని, అంటే ఇప్పుడు మనం క్యారెక్టర్ ఒకటి అనుకున్న తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటాం. సో డైరెక్టర్ గారు ఎట్లాగుంటారు కాబట్టి ఇది అవసరం లేదు, కొంచెం తగ్గించే సరిపోతుంది అని చెప్పేదానికి. సో సుకుమార్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సిచ్యువేషన్స్లో, అదే ఇది అవసరం లేదురా, అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత సరిపోతుందిరా అన్నారు. సో అట్లా నాకు అలవాటు అయిపోయింది క్యాలిక్యులేట్ చేసుకోవడం. పుష్ప గారి 2 సంవత్సరాల్లో ఆ కేశవ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు యాక్టింగ్లో కానీ కోయాక్టర్తో బిహేవ్ చేసే సిచ్యువేషన్స్ కానీ చాలా అర్థమైపోయినాయి. అంటే నువ్వు ఒక లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే సీన్ మొత్తం ప్రాపర్గా ఉంటుంది. నువ్వు ఒకటి చేసి ఇటు ఇంకోటి ఒకటి చేస్తే సీన్ అంత గజిబిజి గజిబిజి అయిపోతుంది, సరిగ్గా రాదు. అంత పెద్ద మూవీ చేసినప్పుడు ఓవరాల్ మూవీ ఇంటెన్సిటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ మీకు రివీల్ చేయరు, ఓన్లీ మీ క్యారెక్టర్ మీరు ఎవరితో కోఆర్డినేట్ అవుతుంది ఆ క్యారెక్టర్ ఓవరాల్ మూవీ దాన్ని ఏమంటారు మూవీ ఇంటెన్సిటీ మీకు అర్థం కాదు. బట్ అలాంటప్పుడు మనం అండర్ ప్లే చేస్తున్నామా లేకపోతే ఓవర్గా రియాక్ట్ అవుతున్నామని ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? క్యారెక్టర్స్ నాకు తెలుసండి వాళ్ళ, ఈ పుష్పకి మాత్రం నాకు క్యారెక్టర్స్ చెప్పారు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఎలా ఉంటారని చెప్పారు మొత్తం బ్రీఫ్ లేదు. బట్ సెట్కి వచ్చిన తర్వాత అంటే ఈ క్యారెక్టర్కి పుష్పరాజ్కి కొంచెం ఎక్స్ ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి ఈజీగా. సో పుష్పరాజు శ్రీవాళ్ళని కలిసినప్పుడు అదొక కాంబినేషన్, కామెడీ కాంబినేషన్ కొంచెం నార్మల్ ఉండే సీక్వెన్స్. సో ఇవి రెండు డిఫరెన్సెస్ అనుకోండి. కొండారెడ్డి చచ్చిపోయిన తర్వాత సునీల్ గారి ఎంట్రీ, ఫస్ట్ టైం నేను సునీల్ గారు చూడడం ఆ గెటప్లో, వేరే లెవెల్ ఉన్నారు అసలు. సో అక్కడ చచ్చిపోయింది, అక్కడ కొండారెడ్డి ఒక్కడే కాదు, మంగళం సింగ్ బొమ్మది కూడా చచ్చిపోయి ఉంటాడు, డెడ్ బాడీ కూడా అక్కడే ఉంటుంది కదా. సో పుష్పరాజ్ చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంపీ వీళ్ళందరూ వస్తున్నారు, మంగళం సింగ్ వస్తున్నాడు, సో బన్నీ సార్ పక్కనే నేను ఉంటా.
మంగళం సీన్ ఎంట్రీ అవ్వగానే నేను పుష్పరాజ పుష్పరాజ వైపు ఇట్లా ఒక లుక్ ఇస్తా. సో ఇవన్నీ చిన్న చిన్న ఏంటంటే అమ్మో ఇప్పుడు పుష్పరాజ్ ఏం రియాక్ట్ అవుతుందో ఏమవుతుందో అనే ఒక లోపల భయం ఉంటుంది. సో అది మీరు మళ్ళీ చూడండి కుదరదు, సర్వైవ్ లుక్ ఇస్తాను వస్తాడు అదంతా సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు చెప్పానంటే ఆ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నారు కదా, అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను క్యారెక్టర్కి. అంటే మనం ఇప్పుడు డైలాగ్ చెప్పాము, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా మనకి ఏం లేనప్పుడు కూడా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అర్థమైపోతూ ఉంటాయి, నీ క్యారెక్టర్కి నువ్వు ఎంత ఏం చేస్తున్నావు అనేది. అండ్ ఇంకొకటి నేను గమనించాను, మేబీ అది పుష్ప టూలో దాన్ని యూజ్ చేసుకుంటారా లేకపోతే దానికైనా ఇంపార్టెన్స్ ఉందా సిగ్నిఫికెన్స్ ఉందా అని అర్థం కాదు, కానీ మిమ్మల్ని ఫస్ట్లో చూపించినప్పుడు మీ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మొండేలు అని చూపించారు. మేబీ మొండేలు అది ఎక్కడైనా యూజ్ చేశారా లేకపోతే జస్ట్ డిస్క్రైబ్ ఆ క్యారెక్టరైజేషన్కి ఆ మొండేలకి మేబీ పుష్ప టూలో ఏమైనా ఇంపార్టెన్స్ ఉందేమో దానికి, ఐ డోంట్ నో. ఓకే మీరు ఎలాగో రివీల్ చేయరు కాబట్టి క్యారెక్టర్ వైజ్ అది ఒకటి బాగుంది ఒకటి అంతేనా. మోర్ దెన్ ఏంటంటే నేను గ్లౌజ్ పెట్టుకొని ఉంటాను ఇక్కడ, అల్టిమేట్ ఏంటంటే చాలా మంది దాన్ని గమనించలేదు ఎందుకంటే నాది నా నా స్కిన్ టోన్కి నా గ్లౌజ్ కూడా సేమ్ కలర్. గ్లౌజ్ లాగే ఉంది అది అర్థమవుతుంది, బట్ అది విత్ ద క్యారెక్టర్ విత్ స్టోరీ ఏదైనా ఇంపార్టెన్స్ అంటే స్పెసిఫిక్గా చూపిస్తారు మొండేలు అని. మీ మైట్ బి ఎక్కడైనా అది యూజ్ అవుద్దో ఏంటో మరి పుష్ప టూ వస్తే తెలుస్తుంది. చాలా రైటింగ్ జరిగింది నాకైతే ఇంకేం చెప్పలేదు సార్, మేబీ చెప్తారు. ఓకే అంటే నా క్యారెక్టర్కి అదొకటి ఏమంటారు ప్రతి క్యారెక్టర్ కొన్ని ఉంటాయి కదా. అదే అన్లెస్ అటు అది స్టోరీతో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంపార్టెన్స్ లేకపోతే స్పెసిఫిక్గా మొండేలు చూపించారు కదా, అదేమి ఆ మొండేలు చూపించినందువల్ల మీ క్యారెక్టరైజేషన్లో ఎక్కడ ఒక ట్రైట్ చూపిస్తున్నట్టు కూడా ఏమీ అనిపించలేదు, బట్ స్పెసిఫిక్గా అది చూపించారు. ఇక్కడ అక్కడ ఆ సీక్వెన్స్లో అన్న ఒకవేళ లేదని అందరూ మొండేలు మొండేలేనా మొండేలు అదే దీనికి ఒక పెద్ద స్టోరీ అండి బాబు. మా తాతకు ఇల్లు ఇట్లా ఉంటుండే మా చిన్న ముత్తాతకి, ఆయనను మల్లయ్య ఆయన పేరు, మొండేల మల్లయ్య అంటారు. కథ అయినప్పుడు మొండేలు అనగానే ఓ నాయన ఇది మామూలుగా లేదు కనెక్ట్ అయింది. సో మా తాతకి మా తాత చూసిన లైఫ్లో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటిదే మనకు వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అది ఒకటి క్రేజీ కనెక్ట్ అయింది. అది హౌ ఇస్ ద షూట్ గోయింగ్ పుష్ప టూ షూట్ ఎలా జరుగుతుంది? గోయింగ్ అన్నా నాది జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఉంటుంది, డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ అయింది. క్రేజీగా నడుస్తుంది. అవునా? నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా అండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.